పునర్విభజన అనేది కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ మినిమం పడుతుంది. అది అదంతా జరగాలి. ఇదంతా కూడా 29కి ముందు కనుక జరిగితే బహుశా 29కి అమల్లోకి రావచ్చు. బట్ ఓవరాల్గా ఏదున్నా కూడా ఒక కళ సాకారం కాబోతుందనే ఒక భావన అయితే వ్యక్తం అవుతా ఉంది. నళిదేవి గారు, విజయ్ కుమార్ గారు మీకు నమస్కారం. ముందుగా అలాగే ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. ఇది ఆకాశంలో సగమైన అలాగే మన పాపులేషన్లో సగమైన మహిళలకు ఇది నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక సంఘటన, ఒక ఘటన అని చెప్పుకోవాలండి. అలాగే ఇది 30 సంవత్సరాల అంటే 3 దశాబ్దాల కళ ఈరోజు నెరవేరే సమయం ఆసన్నమైనదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. చెప్పాల్సిన సమయం మాకు ఆసన్నమైంది. అది బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళలకి పెద్దపీట వేశారు అనే దానికి 9 సంవత్సరాలుగా అనేక రకమైన మనకి తార్కాణాలు, అనేక రకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన రాష్ట్రపతి, భారత రాష్ట్రపతిగా ఒక ఎస్టీ మహిళ ముర్ము గారిని ఒక రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టిన, అట్లాగే ఫినాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారిని ఒక మహిళని కి నమ్మకంగా దాన్ని అప్పచెప్పిన, అట్లాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారిని నియామకం చేసిన, ఇదంతా మహిళలపై నరేంద్ర మోదీ గారికి ఉన్న పక్షపాతం, అట్లాగే మహిళలపై నరేంద్ర మోదీ గారికి ఉన్న నిబద్ధత దాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అట్లాగే మనకి ఈ 9 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ మహిళలకి ఎప్పుడు కూడా తన నిబద్ధత నిరూపిస్తూనే ఉంది. ఇప్పుడు 33% రిజర్వేషన్ మనం ప్రవేశపెట్టినా కూడా, బిల్లు ప్రవేశపెట్టినా కూడా బీజేపీ ఆర్గనైజేషన్ లో ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్ అనేది మహిళలకి ఇస్తూనే ఉన్నారు. ఆ గౌరవం మాకు దక్కుతూనే ఉంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళకి మనకి సభల్లో 100 లోక్ మనకి సభల్లో, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా 100 మంది మహిళల ప్రాతినిధ్యం మొదటిసారి మనం చూస్తున్నామండి. లోక్సభలో 81 మంది, అలాగే రాజ్యసభలో 29 మంది ఉన్నారు. ఇప్పుడు దీనికి మనం ఎంతగానో హర్షించాల్సిన సమయం ఆసన్నమైంది. అట్లాగే మొదటిసారిగా రైల్వేస్ బోర్డుకి ఒక చైర్మన్గా మహిళను అపాయింట్ చేయడం అనే ఘనత కూడా నరేంద్ర మోదీ గారికి మరియు భారతీయ జనతా పార్టీకే దక్కిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇలాంటి ఒక సమయంలో మేము రాజకీయ నాయకులుగా ఈ పార్టీకి అనుబంధంగా మేము ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అట్లాగే మైనారిటీ ముస్లిమ్స్ మహిళలకి జరిగే అన్యాయానికి, అన్యాయాన్ని అడ్డుకోవడానికి ట్రిపుల్ తలాక్ తెచ్చిన ఘనత కూడా బీజేపీకి దక్కుతుంది. ఇప్పుడు పేద మహిళల ఆరోగ్యం కొరకు ఒక ఉజ్వల యోజనని ప్రవేశపెట్టిన, అలాగే వాళ్ళ ఆత్మాభిమాన రక్షణకి మనకి స్వచ్ఛ భారత్ లో భాగంగా ఫ్రీ టాయిలెట్స్ అనేది ప్రవేశపెట్టిన, అలాగే ముద్రా యోజన కింద లోన్స్ ఇప్పించిన, అలాగే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద అన్నపూర్ణ అనే ప్రోగ్రామ్ కింద ఆహార ధాన్యాల పంపిణీ కానివ్వండి, అలాగే సుకన్య సమృద్ధి యోజన, అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కింద ఆడపిల్లలకి ఫినాన్షియల్ సెక్యూరిటీ కానివ్వండి, అట్లాగే మహిళా సమ్మాన యోజన, అట్లాగే పిఎం పోషణ అభియాన్, ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు కానీ, పాలిచ్చే తల్లులకు కానీ, అట్లాగే అంగన్వాడీల్లో కానీ మనకి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం మహిళలకి, అట్లాగే పిఎం మాతృవందన యోజన, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ విద్యాలక్ష్మి యోజన, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన కింద మహిళలు ఎవరైతే మనకి కుటుంబంలో సీనియర్ మహిళలు ఉంటారో వాళ్ళని హక్కుదారుగా చేయడం కానివ్వండి, అలాగే నేషనల్ అసిస్టెన్స్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, అలాగే ఉద్యమ సఖి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్, ఇవి చాలా కొన్ని మాత్రమే నేను చెప్పాను విజయ్ కుమార్ గారు, అట్లాగే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళల మీద నమ్మకాన్ని, మహిళల్ని నమ్మి ఒక మహిళ చేతిలో కుటుంబాన్ని పెడితే ఎంత చక్కగా మహిళ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుందో, అట్లాగే మహిళ చేతిలో ఒక దేశాన్ని కానీ ఒక పదవిని కానీ కట్టబెడితే చక్కగా ముందుకు తీసుకెళ్తుందనే నమ్మకంతోనే ఈరోజు చట్టసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ బిల్లు ప్రవేశపెట్టిన దానికి, అలాగే ఈ బిల్లు ఆమోదం పొందాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, పొందుతుంది కూడా.
ఈ ఇది నిజంగా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక ఘటన అని నేను మరొకసారి గర్వంగా చెప్తున్నాను విజయకృష్ణ గారు. ఓకే ఓకే నళిని గారు. సురేష్ గారు, చాలా కాలంగా అనుకుంటున్నమాట ఇప్పుడు ఈ